ఒకవైపు మాకు సంబంధించి మంచు విష్ణు ప్యానెల్లో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ ప్యానల్ లో ఎవరు పెద్దగా మాట్లాడడం మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈ అంశం అంటున్నానని మరోలా అనుకోకండి రాజకీయాలకు ఒక్కొక్కసారి తీసుకుంటే రాజకీయాలు తీయద్దు ఇక్కడ ఒక్క రాజకీయాలు తీయద్దు

ప్రకాష్ రాజు గారు వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటున్నారు ప్రకాష్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబెట్టారు ఆయన నిలబెట్టిన మనిషి గారు ఆరోపణ మంచు విష్ణు గారు ఆరోపణ ఇది ఆయనే నిలబెట్టారు అని అంటున్నారు అక్కడ ఆయన ఒకరే మాట్లాడతారు ఇక్కడ నాగబాబు గారు ఒకరే మాట్లాడతారు ఎవరు మాట్లాడారని వాళ్ళ ప్యానల్ నుంచి అంటున్నారు అనమాట అంటే వాళ్ళ ప్యానల్ వాళ్ళ ప్యానల్ కి ఒక క్రెడిబిలిటీ లేదు దాని గురించి నేను మాట్లాడతాను మంచిగా అవునండి చిరంజీవి గారు నిలబడి సపోర్ట్ చేస్తారు ప్రకాష్ రాజుకి చిరంజీవి గారు ఎక్కడ బయటకు వచ్చి చెప్పలేదు నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడలేదు నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా నా తమ్ముడు ప్యానల్కి ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనలా నా బిడ్డని గెలిపించండి అని ఏ రోజు అనలా అన్నయ్య నా తమ్ముడిని గెలిపించండి అలా రైట్ నువ్వు నీ ఫైట్ నువ్వు అన్నాడు బట్ ఆయన నాకు ఉన్నాయి ఈ రోజు ఇంకా చెప్పాలి నాకన్నా ఎక్కువ ప్రకాశాదికి ఆయన సపోర్ట్ కోటారు మాట్లాడితే కోట గురించి మాట్లాడితే ఇప్పటికే కోట గురించి ఎక్కువ మాట్లాడారు ఇంకా మాట్లాడితే కోట గురించి తీయకండి కోట శ్రీనివాసరావు నా దృష్టిలో మనిషే కాదు ఈ జస్ట్ లైక్ మనిషి హ్యూమానిటీ లేనోడు మనిషి హ్యూమానిటీ లేనోడుగా హండ్రెడ్ పర్సెంట్ మానవత్వం ఉన్నవాడు మనిషి అతనికి ఏ విలువలు లేవు అతని గురించి దయచేసి తేకండి అయిపోయింది ఎక్కువ తెర మీదకి వచ్చి మాట్లాడుతుంది మీరు మాట్లాడతారు హలో ప్రకాష్ మాట్లాడాడు శ్రీకాంత్ మాట్లాడాడు బెనర్జీ మాట్లాడాడు జీవిత గారు మాట్లాడారు ఎక్కువగా పొదుపుగా మాట్లాడుతున్నారు సార్ నాగబాబు సార్ ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్పండి ప్రతిరోజు ఏదో ఒక వీడియో మీదైతే వస్తుంది ప్రతిరోజు మీద చేసినా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడటం ఏంటి అంటే వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి సార్ ప్రెస్ ముందుకు ఎక్కువ ఎందుకంటే అందరూ అదే సార్ మీరు ఎందుకు వచ్చారు రేపు ఇంటర్ అంటే నేను ఎందుకు ఇచ్చాను అడిగితే నేనడితే అదే విధంగా అందరూ వచ్చారు అందరిని ఎవరు పోనీ అనలేను నాకు మోవాటం ఎక్కువ ఎవరు వచ్చినా సరే నేను మర్యాదగా ఆహ్వానిస్తాను అంత ఇది కుదరదండి నేను ఆ ప్యానెల్లో ప్రకాశ్ రాజు గారు ప్యానెల్లో ఆ విధంగా ఎవరు మీడియా ముందుకు రావడం లేదు అది రాకపోతే ఏంటి ప్రాబ్లం ఎందుకు ముందుకు రావాలి ఎందుకు రాళ్ళు ప్రకాశరాబుగారు వచ్చినంత ఇదిగా మధ్య రాజా గారు వచ్చినంత ఇదిగా వాళ్ళు ఎందుకు రావట్లేదు ప్రకాశ్ రాజు మాట్లాడుతున్నాడు ఆవిడ మాట్లాడుతుంది ఇంకా మాట్లాడాలి వాళ్ళు చెప్పాలని చెప్పేసి అంటే ప్రకాష్ రాజు గారు ఓటి రెండు ఛానల్ వెళ్తున్నారు ఇతర ఛానల్ వెళ్ళడం లేదు ఓటీ రెండు ఛానల్ ప్రధానమైన ఛానల్ మెయిన్ స్ట్రిప్ట్ మాత్రం వెళ్తున్నారు సార్ అందరి అందరి దగ్గరికి వెళ్ళారు దొరికినంత వరకు ఆయనకు టైం అంతవరకు సార్ చాలా వెబ్సైట్లకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆలీతో సరదాగా దాంట్లో కూడా చూశాను మొన్న చాలా ఛానల్స్కి వెళ్ళారు పెద్ద పెద్ద కాలితో సార్ దాకా వేరే ప్రోగ్రామ్ సార్ నాగబాబు సార్ కూడా బిజీ యాక్టర్ ఏ సార్ బిజీగా ఉండే ఆర్టిస్ట్ నాగబాబులో నాగబాబు సార్ ఎందుకు సమయం కేటాయిస్తున్నారు నే మీరు ఇక్కడ మీరు ఇక్కడ ప్రకాష్ రాజ్ ఇవ్వట్లేదు అనే కాన్సెప్ట్ కాదు ముఖ్యం ఇక్కడ ప్రకాష్ రాజు భర్త కాదా అనే మనం మాట్లాడుకుందాం ఓకే సార్ ప్రకాష్ రాజు తనకున్న సమయం ప్రకారం మిగతా చాలా విషయాలు చూసుకోవాలి తను ఇస్తున్నాడు తనివాస్ ఇంటర్లు ఇస్తాడు ఇంటర్లు ఎక్కువ ఎవరు ఇచ్చారు ఎక్కువ తక్కువ ఎవరు ఇచ్చారు కాదు కదా పాయింట్ సో ఆ పాయింట్ మీద మీరు మాట్లాడండి ఇక్కడ గా మనం తీసుకుంటే సార్ ఫైట్ బిట్వీన్ మంచు విష్ణు గారు అండ్ ప్రకాష్ రాజ్ గారా ఇలాంటి మెగా ఫ్యామిలీ అండ్ మంచివా అసలు మేము నిలబడ్తే కదా మెగా ఫ్యామిలీ తరఫున లేకపోయినా కూడా మెగా ఫ్యామిలీ మద్దతు తీసుకున్నారని చెప్తే అగ్ర సార్ మీరు కొంచెం కదా అన్సర్ చెప్ చెప్పండి దాని మీద కూడా మీరు ప్రదేశండి మెగా ఫ్యామిలీ తరఫున ఎవరైనా ఒక్కరు నిలబడ్డామా మేము లేదు గత ఎంతగా నేను 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 ప్రెసెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయ్యాడు తర్వాత నేను ప్రెసిడెంట్ కొన్నాను ఎప్పుడైనా ఉంటే ఒకటి రెండు సార్లు మోహన్ ఫ్యాన్ ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేసే వాళ్ళు అడిగితే తర్వాత మేము ఎవ్వరూ లేవు వీఆర్ సపోర్టింగ్ గుడ్ మంచి ఎవరు చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అందుకని సపోర్ట్ చేస్తున్నాం ఓకే అదే అండి మెగా ఫ్యామిలీ యువతలు ఉంది కాబట్టి అవతల మంచి ఉంది ఇక్కడ అంతా కూడా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది మెగా ఫ్యామిలీ ఎక్కువ నాగబాబు గారు నన్ను టార్గెట్ చేస్తారు నన్ను టార్గెట్ చేస్తారటరా అదే జరుగుతోంది కదా ఇప్పుడు ఐ డోంట్ కేర్ ఈ నేను ప్రకాష్ రాజు గారు ఓడిపోతే మెగా ఫ్యామిలీ ఓడిపోయినట్ట అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఎవరు ఓడిపోతే ఎవరు అంటే మంచు ఇష్ణు ఓడిపోతే మంచు ఫాని ఊడిపోయినట్టానా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ప్రకాష్ గారు వెనక ఫ్యామిలీ అనేది అనే ఆలోచన దయచేసి తీసురాక మగ ఓడిపోతాం అనే ఆలోచన మాత్రం గారు అంటున్నారు కదా వాళ్ళు ఊడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఆ ఫ్రెషర్సింగ్ ఏదో మాట్లాడుతున్నారు ను మాట్లాడకు మంచు సరేష్ అంత అసమర్థుడు పనికిమాలిన ప్రెసిడెంట్ ఇంతవరకు ఆ మా అసోసియేషన్ కి రాల ఇ ద మోస్ట్ యూస్లెస్ అండ్ లిటిగెంట్ ఇంకా చెప్పాలంటే మీరు ఏమైనా యాడ్ చేసుకుంటా అంత పనికిమాల ప్రసిద్ధి యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకుంటా ఇంకా ఎందుకంటే అతను యాడ్ అవుతుంది చెప్తున్నది అతను ఎంత పనికిమాల ప్రెసిడెంట్ అంటే అతను మా అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కన్నా తను ప్రొజెక్ట్ అవ్వటం తను హిజ్ హైనెస్ అనిపించుకోవటం తెలుసా మీకు ఆ విషయం మా అసోసియేషన్కి వెళ్ళే ముందు ఆయనకి లెటర్ రాయాలంటే హిజ్ హైనెస్ నరేష్ అంట ఇజ్ అయిస్తే ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకో లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఏదైనా అలాంటి వర్డ్స్ వాడతారు లేకపోతే విక్టోరియా క్వీన్కి వాడతారు క్వింగ్ వాడతారు ఇతను ఎవడండి ఇజ్ ఇస్తాను రాసుకోవాలి దీన్ని పెడతాం అట్లా అతని మెంటాలిజీ మేము ఇచ్చాము ఫండ్ మేము కూడా ఫండ్ ఇచ్చాం మాకు తెలుసు ఎంత ఇచ్చామో వాళ్ళ మాకు ఇచ్చారు ఎంత మాకు తెలుసు ఇతను ఏం చేశాడు ఇతను ఉన్న ఐదు రెండేళ్లలో ఒక్క ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేయకపోగా మా అసోసియేషన్లో ఉన్న డబ్బంతా ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేస్తాడు అది చేయటం మాకు వచ్చు డబ్బు ఉండాలి కానీ కట్టల కట్టలు ఎవడనే వస్తాడు అదే చేసాడు అతను అతను మా అసోసియేషన్ ఉపయోగపడే ఒక మంచి పని చేయాలి చేయకపోగా లిటిగట్ కార్యక్రమాన్ని ఇవాళ ఇన్ఫ్యాక్ట్ మంచు విష్ణు కూడా లేనటువంటి ఆలోచన తీసుకొచ్చి కెలికి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వాడు నరేష్ ఈజ్ నెంబర్ వన్ కల్పరేట్ ఓకే ఓకే సార్ నిన్న రోజు మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మీరు చూసే ఉంటారు మంచి విష్ణు గారు మాట్లాడతారు చూడలేదు ఓకే సార్ ఓకే నేను చూశాను మంచు విష్ గారు అంటారు ఫోర్ డేస్ బ్యాక్ రాజశేఖర్ అంకుల్ డాడీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడు చెప్పాలన్నప్పుడు నరేష్ గారు విష్ణు వద్దు వద్దు అని చెప్పొద్దు అని చెప్పారు అంకుల్ అంకుల్ మీరు ఆడగలరు లెట్ మీ లెట్ మీ నో అంకుల్ నో అంకుల్ నేను అంటున్నారు అయినా వద్దు వద్దు చెప్పకూడదు వాళ్ళు ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళందరికీ ఏదేదో మాట్లాడుతున్నారు రివీల్ చేయకూడదు అంటున్నారు అక్కడ అది ఏమో జరిగిపోయిందని అందరికీ కూడా క్యూరియాసిటీ స్టార్ట్ అయింది ఆసక్తి ఎక్కువ అయిపోయింది అనమాట నిన్నటి రోజు మా ఇంటర్వ్యూలో జీవిత గారు రివీల్ చేశారు అసలు ఏమి జరిగింది అనేసి ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ గారు మోహన్ బాబు గారి దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో మేము అడిగాం అడిగితే ఏమన్నా అంటే ఏమీ లేదనేది పెద్ద విచిత్రమేం కాదు దాని ఎంత భూతత్వంలో చూస్తున్న వాళ్ళు వెళ్ళి అన్నగారు ఏమీ లేదు ఇది ఏదో ఫైట్ మీకు మెగా ఫ్యామిలీకి అన్నట్టుంది మీరు మెగా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉంటారు నాగబాబు అన్నగారు మీరు అంత చాలా అన్న అన్న అనుకుంటే చాలా క్లోజ్గా ఉంటారు మీ ఇద్దరి మధ్య ఇది ఉన్నట్టుంది ఇది వద్దు ఇది ఏదో ఒక సామరస్యంగా చేస్తామో ఎందుకు ఇవంతా ఇంత పోటీ అవన్నీ ఎందుకు అని ఆయన అడిగినప్పుడు అయినా లేదు లేదు రాజశేఖర్ నీకు తెలియదు ఇది ఎటో ఎటో వెళ్ళిపోయింది ఇది చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ నా నీ నా కొడుకు ప్లేస్లో నీ కొడుకు ఉంటే నా పరిస్థితి అర్థమయ్యేది నీకు నేను వెనక్కి తగ్గేదే లేదు ఇది ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తానం అన్నారు అంత తప్పితే ఏం జరగలేదు నాగరాజు గారు అని గారు రివీల్ చేసేసాను నిన్న ఏం జరిగింది ఇప్పుడు ఏమవుతుంది అక్కడ మోహన్ బాబు గారు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడెక్కడో పోయింది అంశం అంతా కనుంచి వచ్చింది అది జీవిత గారు తోటి రాజశేఖర్ గారు అన్నారని రాజశేఖర్ గారు మోహన్ బాబు గారు ఇంత పరోక్షంగా పరోక్షంగా జరిగే దాని మీద నేను కామెంట్ చేయటం మోహన్ బాబు గారి దగ్గర రాజశేఖర్ గారు అన్నప్పుడు ఇక్కడ అదే అనుకుంటున్నారు కాదండి ఇది మంచు విష్ణు నిలబడతా అన్నాడు ప్రకాష్ రాజు నిలబడతాడు అన్నాడు సో నీకు దమ్ముంటే గెలువు మాకు దమ్ముంటే మేము గెలుస్తాము నువ్వు చెప్పే కార్యక్రమాలు నువ్వు చెప్పే మంచిగా సంక్షేమ నువ్వు చెప్తే నీకు నచ్చితే నీకు ఓటేస్తారు మాకు నచ్చితే మేము ఓటేస్తాం దానివల్ల ఒక లోకల్ నా లోకల్ ఫీలింగ్ తీసుకురావడం ఒకటి నాకు బిగ్గెస్ట్ అబ్జెక్షన్ ఏంటంటే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఓట్లు కొన్నారనేటువంటి మాట వచ్చింది నరేష్ అనేవాడు డబ్బులు ఇచ్చి ఎప్పుడో కరోనా టైంలో మా ఆసేషన్ డబ్బులు కొన్నిచ్చి తర్వాత ఈ మీకు డబ్బులు ఇచ్చేనప్పుడు కాబట్టి ఇప్పుడు నాకు ఓటు వేయండి అని చెప్పి వాళ్ళ యొక్క ఓటర్స్ని ప్రభావితం చేసి వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళని ఆబ్లిగేట్ చేస్తున్నాడు అది రాజ్యాంగ స్ఫూర్తికి ఓటింగ్ దీనికి చాలా విరుద్ధం దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధార్ వంద మంది చెప్పారండి అసోసియేషన్ మెంబర్స్ చెప్పారు చెప్తారు చాలా సింపుల్గా చెప్తాను ఆధారాలు ఉన్నాయి కదా ఇప్పుడు పదివేల రూపాయలు అతను వేసేయడానికి కరెక్టే కదా అది ఓకే దేనికి చెప్పిన మెంబర్స్ చెప్పిన మాటలే మాకు అవి ఇలాగా చెప్తున్నాడు అండి రెండోది పోస్టల్ బ్యాలెట్ పెట్టి ఒకేసారి అందరికి కవర్లు పంపించి అది పట్టుకున్నాడుగా ప్రకాష్ రాజు రెడ్ హ్యాండెడ్గా దాన్ని బట్టి ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అలాగా అందరికి కలిపి మంచు విష్ణు ఎందుకు కట్టాల్సి వచ్చిన డబ్బు ఎంతమందికి ఒకరికో ఇద్దరికో అందరికీ విష్ణువే కట్టాలని అర్థమైతే అంటే అందరూ విష్ణు టచ్లో ఉన్నట్టేగా మే మిగతా వాళ్ళు అడగ ఉండొచ్చు కదా అంటే దీన్ని బట్టి వాళ్ళు ఓటర్స్ని ప్రభావితం చేస్తాను అన్నది క్లియర్ కట్గా ఇండికేషన్ ఇంకా నాకు బయట వచ్చిన మెంబర్స్ చెప్పింది ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా మొన్న మొన్న తీసింది లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఓట్ వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ ఫోటో తీసి నాకు పంపిస్తే నేను డబ్బులు డబ్బులేస్తా అని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని ఓట్లు ఎంచుకున్నాడు నరేష్ లేకపోతే శివాజీరాజే గెలిచావడని చెప్పి బయట కొంతమంది మెంబర్స్ చెప్పారు నాకు

For more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. To subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.